వైఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారంటే పంటలకు బీమా తీసుకొచ్చిన గణత సీఎం జగనకే దక్కుతుందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎంపీ గోర్లంట మాధవ్ పాల్గొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని రైతులు ఆనందంలో ఉన్నారని అన్నారు. బాబు పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులు రైతు కూలీల ఉపాధి లేక కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో అపార్ట్మెంట్స్ వద్ద వాచ్మెన్లుగా పనిచేయాల్సిన పరిస్థితి చంద్రబాబు తీసుకువచ్చారని అన్నారు. 6,700 కోట్లతో హంద్రి నీవా కాలువలు వెడల్పు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే కాకుండా వ్యవసాయ నిపుణులతో ఏ కాలంలో ఎలాంటి పంటలు వేయాలి అనే దానిపై సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిత్యం ఆలోచన చేస్తున్నది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పారు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ, హమలీల సంక్షేమంతో పాటు ఇంటి స్థలాలు కేటాయించే విధంగా చర్యలు, మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు, నీటి సౌకర్యం, క్యాంటీన్ ఏర్పాట్లకు కృషి చేస్తామన్నారు.
పార్టీలో ఉంటే కంపల్సరీ మార్కెట్ ఛానల్ వేరే వాళ్ళకి ఇస్తే మా మీద
ఉద్దేశంతో నన్ను పార్టీలో ఇంకా సస్పెండ్ చేసి ఆ రోజు వేరే వ్యక్తికి మార్కెట్ చేయాలని పదవి కట్ట పెట్టారు ఇదందరికీ తెలిసినదే అలాగే చివరి రోజుల్లో ఎక్కడ చూసినా అవినీతి ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి ఎంపీడీ ఆఫీస్ కానివ్వండి చాలా లంచ్ కొడితనం విచ్చలవిడిగా పెరిగిపోయింది అప్పుడు ఆ శేఖర్ పిఏగా ఉండే టైంలో అప్పట్లో నేను ఎదురు తిరిగాను నేను పోరాటం చేశాను నా పైన కచ్చలు కట్టారు పోలీస్ స్టేషన్ నా పైన కేసులు కూడా పెట్టారు గవర్నమెంట్ ముందు కూడా నేను ఎదురు ఏంటికి నేను ఎదురు అవ్వలేదు నేను పని వంచలేదు ఒకటే సిద్ధాంతం మాకు డబ్బుతో పని లేదు మా తండ్రి గారు బాగా మంచి డబ్బు కూడా సంపాదించారు మాకు మంచి మనసుని ఇచ్చారు ప్రజలకు సేవ చేసే గుణాన్ని పంచారు అదే గుణం ద్వారా మేము ముందుకు పోతున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు ఈ మార్కెట్ చేయాలని పదవి మాకి ఇచ్చిందని పెద్దగా మేము గొప్పగా మేము ధైర్యం తీసుకుంటాం చంద్రబాబు నాకు అర్థం కాలేదు